ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు స్థానిక కంపెనీలో స్థానికులకు ఉద్యోగాలు అన్నారు. 75% ఉద్యోగాలు ఎక్కడ వచ్చినాయండి? కంపెనీల్లో చూపించండి ఒకసారి. తెలంగాణ నిరుద్యోగులు ఎక్కడ పోతున్నారు? తెలంగాణ నిరుద్యోగ కోసం కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అదొకసారి మీరు చెప్పండి. ఈరోజు హామీలకు పరిమితం అయ్యారు, ఈరోజు మాటలకు పరిమితం అయ్యారు, ధారణ చేస్తున్నారు. ఈరోజు టీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ రెండు అన్నదమ్ములే. గతంలో కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీలో ఏదైతే కేసీఆర్ వివరించడో అదే నియంత్రణ పాలనలో ఈరోజు రేవంత్ రెడ్డి పోతుంది. ఎందుకు ఈరోజు నిరుద్యోగులను 10 మంది నిరుద్యోగులు, ఈరోజు 100 మంది నిరుద్యోగులు, 30 లక్షల మంది నిరుద్యోగులు ఈరోజు నాకు ఈరోజు న్యాయం జరగాలని చెప్పేసి పోరాడుతుంటే ఎందుకు ఈ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావచ్చు, లేకుంటే ఎవరో ఒకరిని మంత్రి తీసుకొని వచ్చి ఈరోజు నిరుద్యోగుల పక్షానికి వచ్చి ఒకసారి మాట్లాడమని చెప్పండి. ఎందుకు మాట్లాడినటువంటి పరిస్థితి? భయపడుతున్నారా? ఇచ్చినటువంటి హామీలు ఎందుకు, మీరు ఇచ్చినటువంటి హామీలను ఎందుకు మీరు తుంగలో దొక్కుతున్నారని చెప్పేసి కూడా మేము అడుగుతా ఉన్నాం. చెప్పండి సార్, ఎట్లా ప్రజాపాలనతోటి ఇక్కడ కూలే భవనం నడుస్తుంది, మరి ఎందుకు నిరుద్యోగులతో మాట్లాడలేకపోతున్నారు? అంత దాదాపుగా 8 నుంచి 9-10 రోజుల మధ్య ఇష్యూ జరుగుతుంది. తెలంగాణలో ముఖ్యమంత్రి గారిని నిరుద్యోగుల నుంచి మాట్లాడుతూ ఉన్నారు, మంత్రిని కలుస్తా ఉన్నారు, మీకు ఎవిడెన్స్ చూపించమంటే చూపిస్తాను సార్. ఏ రాజకీయ రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర గురుకులం వాళ్ళు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, దాదాపుగా ఇప్పటికే 5-6 సార్లు అక్కడ ధర్నా చేయడం అనేది జరిగింది, పోలీసులు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మొన్న బల్మూర్ వెంకట్ గారు కావచ్చు, మీరు కూడా అక్కడికి గాంధీ హాస్పిటల్కి వెళ్తే నిలదీస్తే జాబ్ చెప్పలేక పారిపోయారని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. మీరు చెప్పేది మేము కేవలం ప్రెస్ మీట్లకే పరిమితం అయ్యారు. మీరు ఒక ఉస్మానియా యూనివర్సిటీ నాయకుడిగా చెప్పండి దాకర్ గారు, నిరుద్యోగులు ఎంత అవస్థలు పడుతున్నారో మీకు తెలియదు కదా, మరి ఎందుకు నిరుద్యోగుల గురించి? మోతీలాల్ నాయక్ దీక్ష చేస్తుంటే గాంధీ హాస్పిటల్ దగ్గర చెప్పి, మరి మేము 9:30 గాంధీ హాస్పిటల్కి వస్తున్నామని చెప్పి ఒక జవాబుదారీగా వచ్చాం. మాకు ఒక చిత్తశుద్ధి ఉంది కాబట్టి, ఎందుకు నిరుద్యోగుల బాధలు తెలుసు కాబట్టి. మేము వచ్చే టైంలో అక్కడ ఉన్నటువంటి బీజేపీ సంబంధించి బీఆర్ఎస్ వాళ్ళు కూడగట్టుకొని దాన్ని ఒక ఇష్యూ చేసి అడ్డుకొని వాళ్ళు ఒక ప్రాపగండ చేయాలని ప్రయత్నం చేశారు. చేస్తే మాత్రం జనరల్ విద్యార్థులు వచ్చారు చాలామంది, అంటే న్యాయం చేయండి అని కొన్ని రకరకాల విజ్ఞప్తులు ఇచ్చారు. మోతీలాల్ నాయక్ అంటే అరే నీ డిమాండ్ లేదని ఉంటే మనం పరిష్కరిద్దాం, ప్రభుత్వంతో మాట్లాడదాం అంటే మోతీలాల్ నాయకునే దారి పట్టించే ప్రయత్నం చేశారు. మోతీలాల్ నాయకుని బలిపశం చేసే ప్రయత్నం చేశారు వీళ్ళు. హరీష్ రావు లాంటి వాళ్ళు, బీజేపీ నాయకులు రుద్రమరెడ్డి, ఈటల రాజేందర్ ఒక రాజకీయ వేదికను గాంధీ హాస్పిటల్ తయారు చేసుకొని ఒక పొలిటికల్ ఒక సెంటర్ లాగా మార్చుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి ఒక చిత్తశుద్ధి ఉంది. వీళ్ళు ఏది చెప్పినా కూడా వీళ్ళకి మనం ఎందుకంటే కోడిగుడ్డు మీద ఈకలు పీల్చనే ఆలోచనలో వాళ్ళు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ సమాజం గ్రహిస్తుంది. 30 లక్షల మంది నిరుద్యోగులు ఆలోచన చేస్తున్నారు. ఆ రోజు పోయినటువంటి ఈటల రాజు ఏం మాట్లాడాడు? మీరు దీక్ష విరమించండి, మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి, మీరు బలిపశువులు కాకండి, మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేము కొట్లాడతాము మీ ఉద్యోగాల కోసము. మీరు ఉద్యమాన్ని ఉద్రిక్తం చేద్దాం కానీ మీరు ఈ రకమైనటువంటి ఆందోళనలకు చెంది మీరు ఎవరు కూడా మనోధైర్యానికి లోన్ కావద్దని చెప్పేసి ఈటల రాజేందర్ ఆయన మోతీలాల్ నాయక్ను దీక్ష విరమించుకోమని చెప్పాడు. మోతీలాల్ నాయక్ ఈటల రాజేందర్ గారు దీక్ష విరమించుకోమని చెప్పారు. మోతీలాల్ నాయక్ ధర్నా కార్యక్రమం నిర్వహించింది. మోతీలాల్ నాయక్ 9 రోజుల కిందనే దీక్ష ప్రారంభించిండు, గత 10 రోజుల కింద దీక్ష ప్రారంభించిండు. అంతకు ముందే భారతీయ జనతా యువమోర్చా ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే అమరవీరుల సూపం సాక్షికి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చు రేవంత్ రెడ్డి అని చెప్పేసి మా భారతీయ జనతా యువమోర్చ తరఫున మేము పోయి కొట్లాడినాము. అది మా చిత్తశుద్ధి. మీరు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి. 100కు 100% మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చకపోతే ఈరోజు కాంగ్రెస్ పార్టీని పాతరేసేటువంటి పరిస్థితి ఈరోజు వస్తుందని చెప్పి తెలియజేస్తాము. ఇప్పుడు ఆల్రెడీ దేశవ్యాప్తంగా బీజేపీ ఏమంటారుగా ఏనుగెళ్ళి తోక మిగిలినలాగా అత్యంత అతి కష్టం మీద చంద్రబాబు నాయుడు నితీష్ మోకాళ్ళ మీద మోడీ కూర్చుండు. వాళ్ళు ఎప్పుడు జరిగితే మోడీ ఎప్పుడు కింద పడతాడో తెలియదు. వాళ్ళు ఆల్రెడీ నితీష్ కుమార్ కూడా షరతులతోని ఎన్డీఏ ప్రభుత్వంలో చేరిండు అనే విషయం అందరికి తెలుసు. ఎప్పుడు ఇవి ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజలలో వ్యతిరేకత ఎప్పుడు వచ్చినా కూడా నితీష్ కుమార్ అనేటువంటి బయటకు రాక తప్పదు. నేను అంటున్నాను, బీజేపీ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మాట్లాడే నైతికారు అవుతుందంటే నేను 32 సంవత్సరాలుగా జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోయారు. ఇవాళ తెలంగాణలో 10 ఏళ్ళు బీఆర్ఎస్ నాయకులు కూడా జాబ్ క్యాలెండర్ కోసమే కదా యుద్ధం చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం పైన. ఇవాళ అన్నిటికీ పరిష్కార మార్గమే జాబ్ క్యాలెండర్ అంటా ఉన్నాం, మీరు దాన్ని ఎందుకు స్వాగతించరు?
2 లక్షలు రుణమాఫీ చేస్తా ఉంటే ఎందుకు స్వాగతించారు బీజేపీ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు? అది పని కాదా?